ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. రూతు గ్రంథము 2:12. సహోదరి సహోదరులారా, యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన ఆయన సేవకుడు హెచ్చరికనొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని. ప్రియులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపు ఊటగలదు, ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీమీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అని. ప్రియులారా, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే మనకు ఆశ్రయము, మన కోట, మనము నమ్ముకొను దేవుడు. వేటగాని ఊరిలో నుండి ఆయన మనలను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనలను రక్షించును. ఆయన తన రెక్కలతో మనలను కప్పును, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును ఢాలునై ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేమెల్లప్పుడూ నీ రెక్కల చాటున సురక్షితముగా నివసించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ కృపలో మమ్మలను వర్ధిల్లజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.